నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. ఓ రాష్ట్రంలో ఎన్నికల వేడి ముగిస్తే మరో రాష్ట్రంలో ఎన్నికల వేడి రాసుకుంది. విమర్శలకు ప్రతి విమర్శలు, సవాళ్లకు ప్రతి సవాళ్లు. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలేంటో చూసేద్దాం ఇవాల్టి పొలిటికల్ ఫైర్లో. చలికాలంతో ప్రజలు గజగజ వణికిపోతుంటే నేతలు మాత్రం తమ మాటలతో రాజకీయ వేడి రేపుతున్నారు. చంపేసే చలికాలంలో సైతం నిప్పు కణాలు లాంటి మాటల తూటాలతో రాజకీయ వేడి రగిలిస్తున్నారు. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ జోరు పెంచుతూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. ఇవాళ అదే చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. వైసీపీ లక్ష్యంగా విమర్శల బాణం ఎక్కువ పెట్టారు. జనవరిలో సైకిల్ స్పీడ్ మరింత పెరుగుతుందన్నారు. ఆ స్పీడ్కు ఫ్యాన్ గాలి ఆగిపోవాల్సిందేనని సటైర్ వేశారు. కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు, మా తమ్ముడు చెప్తున్న బంగాళాదుంప అయిపోయింది, వైసీపీ నావకు చిల్లు పడింది, ఇప్పుడు పడవకు ఒకసారి చిల్లు పడితే ఇంకది బయటపడే పరిస్థితి లేదు. ఎవరన్నా దూకి పారిపోతే కొంతమంది ప్రాణాలు కాపాడుకుంటారు, లేకపోతే కొట్టుకొని పోతారు. అదే జరగబోతుంది. ఎమ్మెల్యేల్ని ఎక్కడికక్కడ లెఫ్ట్ అండ్ రైట్ మార్చేశాడు. నేను ఎప్పుడు 45 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, నేను ఎప్పుడు చూడలా ఇలాంటి పోకడలే, నేను చూడలా. మళ్ళీ మా జీవితానికి భరోసా కావాలి, మళ్ళీ మా పిల్లల భవిష్యత్తు ఉండాలని ముక్త కంఠంతో కోరుకుంటున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఇప్పుడు ఏ అభిప్రాయాలైతే వేదిక పైన చెప్పారో ఈ అభిప్రాయాలే రాష్ట్రం అంతా కూడా ఉండే పరిస్థితి వస్తూ ఉంది. మనం డిసెంబర్లో ఉన్నాం, జనవరిలో ఇంకా సైకిల్ స్పీడ్ పెరుగుతుంది, ఫిబ్రవరి వచ్చే కొద్దికి ఇంకా స్పీడ్ పెరిగి ఏదైతే ఫ్యాన్ ఉందో ఫ్యాన్ పంక్చర్ అయిపోతుంది ఎక్కడికక్కడ. చంద్రబాబు వైసీపీని విమర్శిస్తే ఆయనకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి పేర్ని నాని. బుల్లెట్ వేగంతో దూసుకొచ్చి మాటలతో ఎదురుదాడి చేశారు. చంద్రబాబుది రెండు కళ్ల సిద్ధాంతమని విమర్శించారు. టికెట్ ముచ్చట దేవుడెరుగు, తమకు మాత్రం జగన్ గెలిపే ముఖ్యమని ముక్కుసోటిగా చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాదు, అలాగే ట్రాన్స్ఫర్, రాజకీయ నాయకులకు కూడా ట్రాన్స్ఫర్ ఉంటాయి అని అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న శాసనసభ్యుల పట్ల కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చింది. చిగాడ నక్కలాగా చంద్రబాబు నాయుడు ఎంతసేపు శవాల మీద పేలాలు ఏరుకుందామా, లేదా ఎక్కడ ఏది అంటే ఎంతసేపు డబుల్ స్టాండర్డ్స్, రెండు నాలుకల ధోరణి, రెండు కళ్ళ ధోరణి, రెండు కళ్ళ సిద్ధాంతం, రెండు నాలుకలు, నాలుగు నాలుకల సిద్ధాంతం, ఏమాత్రం ఒక స్టేట్మెంట్ ఇద్దామంటే, అంటే 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్తాడు ఆయన, 13 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సీట్లు మార్చడంలో మొదటి బాధితుడు ఎవడంటే చంద్రబాబు నాయుడు. ఒక్కసారి షాక్ తగిలి ఇదేంటో మొత్తం జగన్మోహన్ రెడ్డి సినిమా మార్చేస్తున్నాడని చెప్పని కంగారు పడి కంగారులో మాట్లాడతాడు. ఏమంటాడు, బీసీలకి దళితులకైనా మార్చేది, ఎమ్మెల్యేలకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని. మరి నీకెందుకు ఉంది ట్రాన్స్ఫర్ చంద్రగిరి నుంచి? ఎన్నికలకు సమయం సమీపిస్తుంటే విమర్శలకు పదును పెట్టాల్సిందే, కత్తుల్లాంటి మాటలతో ఎదురుదాడి చేయాల్సిందే. అదే చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీఎం జగన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శల వర్షం కురిపించారు. కూడా వైసీపీపై విమర్శల వర్షం కురిపించారు. ఏపీ నాశనం కావడానికి జగనే కారణమంటూ పంచులు వేశారు. మొన్ననే ఆంధ్రప్రదేశ్ విడిపోయి నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రులని, ప్రభుత్వాల్ని చూసాం. స్వతంత్ర భారతదేశంలో ఫస్ట్ టైం ఇటువంటి దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడూ మనం చూడలేదు, భవిష్యత్తులో చూడబోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు వైసీపీ పార్టీకో తెలుగుదేశం పార్టీకో కాదు, లేకపోతే వైసీపీ పార్టీకో
జనసేన పార్టీకి కాదు. రేపు జరుగుతున్నటువంటి ఎన్నికలు 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి జగన్మోహన్ రెడ్డికి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక అని చెప్పి మన అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేలా చంద్రబాబు టీడీపీ ప్లాన్ చేస్తుంటే ఆయనకు ప్రజా ఆమోదమే లేదని కౌంటర్ వేశారు సజ్జల. 2019లోనే ప్రజలు ఇంటికి పంపించారని, ఈ ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గుండు సున్నా ఇస్తారని కామెంట్ చేశారు. కుప్పంలోనూ చంద్రబాబు సీటు దక్కడం కష్టమే అన్న సజ్జల, చంద్రబాబు ఏపీకి గెస్ట్ అని సటైర్ వేశారు. ఇంకా 3 నెలల్లో వచ్చేస్తా, 3 నెలల్లో వచ్చి ఎక్కడికి వస్తారు? లేదా ప్రజామోదంతో అభ్యర్థులు ఎంపిక అంటారు. అసలు ప్రజామోదం నీకే లేదు. చంద్రబాబు నాయుడిని రిజెక్టెడ్ 19లోనే కొట్టేశారు. నిజంగా 14-19 మధ్య ఆయన ఒక మోతాదులో పనిచేసి ఉన్నా, ప్రజల గురించి ఆలోచించి ఉన్నా, ఇంత సున్నా స్థాయికి ఆల్మోస్ట్ దగ్గరగా తీసుకొచ్చేసి అడ్డంగా రిజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. నువ్వు చేయకపోగా రాచి రంపాన పెట్టావు, చీకట్లోకి దోశావు, స్టేట్ను దోచుకున్నావు అడ్డంగా అని పూర్తిగా తెలిసి అనుభవం అయినందువల్లనే అవుట్ రైట్ రిజెక్ట్ చేశారు, చెత్తపుట్టలో వేశారు. నువ్వు 300 రోజులు పైగా హైదరాబాద్లో కూర్చున్న వ్యక్తివి, నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్తో నీకు సంబంధం లేదు, గెస్ట్ లాగా వస్తావు, వచ్చా పైపైన తిరుగుతావు, తిరిగేసి నీ ఇష్టం వచ్చిన ఇవి పెట్టడం ఓటు చేసి ఒక ఫాల్స్ ఇది క్రియేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేసి దాంట్లోనే ఇంకా కొట్టుకుపోతున్నాడని నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ చూసినా అర్థమవుతుంది. విమర్శలు ప్రతి విమర్శలే కాదు, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి పట్టించుకోండి అంటూ వైసీపీకి క్లాస్ తీసుకున్నారు టీడీపీ నేత అనురాధ. మహిళలపై అత్యాచారాలు దాడులు జరుగుతుంటే ఒక్కసారైనా సమీక్షించారా అని కాస్త గట్టిగానే ప్రశ్నించారు. అదే ఫ్లోలో మంత్రిని రోజాను కూడా విమర్శించారు. ఏపీలో మొట్టమొదటిగా ఓడిపోయేది రోజానే అని ఖరాఖండిగా చెప్పేశారు. మహిళా మంత్రులు ఎవరు, ఆవిడెవరు, ఆ రోజా ఉంది. ఏ రకంగా ఒక కొండని తొవ్వేసి దానికి ఒక టూరిజం హోటల్ అని చెప్పి పేరు పెట్టి అది జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిగా మార్చి చట్టంలో ఉన్న నుసుగుల్ని ఉపయోగించుకొని లీజులకి తీసుకొని అది జగన్మోహన్ రెడ్డి కింద ఇల్లు కన్వర్ట్ చేసేలాగా చేసి దానికి 500 కోట్లు ఖర్చు పెట్టి దానికి సంతకాలు చేసిన ఈ రోజా, మహిళా అత్యాచారాలు ఏమైనా ఆవిడికి పర్లేదు. ఈరోజు నేను చెప్తున్నా, రేపు ఎలక్షన్స్లో మొట్టమొదటిగా ఓడిపోయే సీటు రోజా సీటు, మీరు రాసి పెట్టుకోండి. మహిళా సాధికారత చేస్తామని చెప్పి ఆ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా సంహారమే చేస్తున్నాడు అని చెప్పి చెప్పడానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం. అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ విమర్శలే కాదు, తామున్నామంటూ గుర్తు చేశారు జనసేన నేత నాదెండ్ల మనోహర్. మనలో మనం తిట్టుకోవడం కాదు, పక్క రాష్ట్రాల ప్రజలు మనల్ని చూసి నవ్వుకుంటున్నారని కామెంట్ చేశారు. 4.5 ఏళ్లలో రోడ్లను ఏమాత్రం పట్టించుకొని జగన్ పక్క రాష్ట్రాలు మన రహదారుల గురించి మాట్లాడే పరిస్థితికి తీసుకొచ్చాయని కాసింత బాధపడ్డారు. అవినీతి అక్రమాలకు కేరఫ్గా మారిన జగన్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాదెండ్ల. ఆయన గురించే కాదు, మన రాష్ట్ర పరువు కూడా తీసేటట్టు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన రోడ్లు అక్కడున్న రోడ్లతో పోల్చుకునే విధంగా ప్రజలు మనని భారతదేశంలో చూసి నవ్వుకునే విధంగా అక్రమాలకి అవినీతికి అలవాటైపోయి ఈరోజు దేశ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసే విధంగా వీళ్ళ చేతగాని పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాకం ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో అభాసపాలు చేసింది. ఎప్పుడు ఒకరి మీద ఒకరు విమర్శించుకోవడం కాదండోయ్,
రాష్ట్రంలో ఉన్న రైతుల పరిస్థితి గురించి కూడా కాస్త ఆలోచించండి అంటూ రైతుల బాధను గుర్తు చేశారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్. తుఫానుల వల్ల ఓవైపు రైతులు నష్టపోతే సీఎం పట్టించుకోరా అని ప్రశ్నించారు. సీఎం గారు రైతులపై ఓ లుక్కేయండి, వారిని కాస్త పట్టించుకోండి అని ఓ సూచన ఇచ్చారు. రైతన్నల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదని సింపుల్గా హెచ్చరించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఒక అంధకార ప్రదేశ్గా మిగిలిపోయింది. దానికి కర్త, కర్మ, క్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వాన్ని అన్నీ తానే నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. తుఫాను కారణంగా రైతన్నలు కన్నీరు పెడుతుంటే, రైతన్నల కుటుంబాలు కన్నీరు పెడుతుంటే, రైతన్నల బిడ్డలు కన్నీరు పెడుతుంటే మీకు కనబడట్లేదా, మీకు వినపడట్లేదా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తా ఉంది. నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్తుంటారే, ఎక్కడ ఉన్నారు? తాడేపల్లి ప్యాలెస్ లోనా? ఏం విన్నారు? రైతన్నల ఆర్తనాదాలు వినపడట్లేదా మీకు? ఈరోజు మిల్లర్లు రైతన్నల కన్నీరును దోచుకుంటున్నారు, మీకు కనపడట్లేదా? మీకు వినపడట్లేదా? ఎందుకు వారి మీద మీరు యాక్షన్ తీసుకోవట్లేదు? అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మిల్లర్తో చేతులు కలిపి రైతన్నల్ని దోచుకుంటున్నారు. వేల కోట్ల రూపాయలు రైతన్నలకు రావాల్సిన డబ్బులు అధికార పార్టీ నాయకులు జోబుల్లోకి వెళ్తా ఉంది. ఇన్ని రోజులు కమిషన్లు తిన్నారు, మొత్తం దోచుకున్నారు, అది చాలదన్నట్టు ఈరోజు రైతుల డబ్బులు కూడా తినాలనుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం దాదాపు ఇప్పటికే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్ కింద 493 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి విడుదల చేసింది. రాష్ట్రంలో ఇప్పుడు ఏం నడుస్తుంది అంటే టక్కున చెప్పే మాట ఒక్కటే, అదే అభ్యర్థులను మారుస్తున్నారనే టాక్. టికెట్లు పోతాయని కొందరు గుబులు పడుతుంటే తాను మాత్రం టెన్షన్ లేకుండా నాకు నా సీటు కన్ఫర్మ్ అంటూ ఓ హింట్ ఇచ్చేశారు రాప్తాడు ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి. 2024లో ఇదే సీటు నుంచి అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పారు. ఒక టైం పీరియడ్ పద్ధతులు మార్చుకొని రోడ్లు పనులు చేస్తారా? సరే సరే, లేకపోతే కాంట్రాక్టర్ ఇంటి ముందర అంటే పరిటాల సున్నత ఇంటి ముందర ధర్నా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజలకు తెలియజెప్తూ మన నియోజకవర్గంలో అభివృద్ధికి అడ్డంకులు ఎవరు, పరిటాల సున్నత తెచ్చినటువంటి కాంట్రాక్టర్లు మన దగ్గర పనిచేయడంలే అభివృద్ధికి మోకాలు అడ్డుతున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు నువ్వు ఈ రోజైనా రేపైనా నువ్వు 10 ఏళ్ళ ముందైనా 10 ఏళ్ళ తర్వాత అయినా టోటల్గా ఆల్ టైమ్ రికార్డ్సే అన్ని ఆంధ్ర రికార్డే. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనేవాడు 24లో అసెంబ్లీలో మళ్ళీ వెళ్తాడు. ఈరోజు చర్చ మాత్రం రాప్తాడు అభివృద్ధి మీదనే. ఈ ప్రాంతంలో ఈ ప్రజల కోసమే మా ప్రయాణం మొత్తము. మమ్మల్ని మన్నులో కలిపినా కూడా ఇదే ప్రాంతంలోనే. రాప్తాడు నియోజకవర్గాన్ని వదిలి వెళ్ళే ప్రసక్తే లేదు. రాప్తాడు నియోజకవర్గంలోనే నేను పోటీ చేస్తా. రాప్తాడు నియోజకవర్గం నుంచే నేను శాసనసభకు వెళ్తాను. శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్పై తనదైన స్టైల్లో పంచులు వేశారు టీడీపీ నేత కూన రవికుమార్. గొప్పలు చెప్పుకునే సీఎం జగన్కు టీడీపీ పాలనలో మంచినీరు అందించిన విషయం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉన్న వాటిని ఊడగొట్టుకుంటే జగన్ అంటూ ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. కిడ్నీ సమస్యలకు పరిష్కారం దొరికిపోయింది, చేసాం, పరిష్కృతి చేసామని మాట్లాడుతూ ఉంటే నేను అడుగుతా ఉన్నాను, పిచ్చి పుల్ల వెళ్ళారా మీరు? ఏమైనా జనం ఏమైనా ఎర్రవాళ్ళనుకుంటున్నారా ఈ ప్రజలు? ఆ రోజు మేము ఎన్టీఆర్ సుజల ధార కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో 2 రూపాయలకు 20 లీటర్లు మంచినీళ్ళు, ప్రొటెక్టెడ్ వాటర్, మినరల్ వాటర్, ప్రొటెక్టెడ్ అండ్ మినరల్ వాటర్ని ఆ రోజు అందిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు దానిని 7 రూపాయలు చేశారు. అంటే భారాన్ని పేద ప్రజానీకం మీద మోపారు. ఆ రోజు కిడ్నీ రోగులకి మొట్టమొదటగా ఈ భారతదేశంలోనే పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలి అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి 3,000 మంది రోగులకు ఆదుకున్నది తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఇది వాస్తవం కాదా? ఈ డిసెంబర్ నెలతో మీరు వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోతా ఉన్నారు. రేపు 1వ తారీఖు నుంచి మీరు ఒక్క డయాలసిస్ కేంద్రాన్ని ఈ రాష్ట్ర ఈ జిల్లాలో ఒక్కటి అదనంగా ఇవ్వలేదు.
ఏపీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అన్ని వర్గాల వారు ఫోన్ సైట్లు చూస్తారని, ఎంపీ ఎమ్మెల్యేలు కూడా తక్కువేం కాదని కామెంట్స్ చేశారు. స్కూల్ పిల్లలకు ఇచ్చిన ట్యాబుల్లో ఇద్దరు ముగ్గురు విద్యార్థులు ఫోన్ చూస్తే అందరినీ అనడం సరికాదని తన మనసులో మాట బయటపెట్టారు. ఫోన్ బొమ్మలు చూసే వాళ్ళు ఒక ఎస్సీ ఎస్టీ బీసీ హై స్కూల్ చదివే పిల్లలే కాదు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా పెద్ద పెద్ద కుటుంబాల్లో ఉండి హైదరాబాదు లేదా ఇంకా పెద్ద పట్టణాల్లో చదివే పిల్లలు కూడా హై స్కూల్ పిల్లలు చూస్తూ ఉంటారు. వాళ్ళకందరికీ లేని అభ్యంతరము, ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒకటి రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మొత్తం రాష్ట్రమంతా చెడిపోతుంది కాబట్టి ఆ పిల్లలు మొత్తానికి ల్యాప్టాప్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ ఏవి ఇవ్వకూడదు అని చెప్పడం చాలా దుర్మార్గమైన చర్య. పార్టీ నిర్ణయమే తన నిర్ణయం, ఇంకో ముచ్చట లేదని అంటున్నారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ. ఎవరైతే ఏంటి, అభ్యర్థిగా ఎవరు నిల్చుంటే ఏంటి, తమ మద్దతు మాత్రం పక్కా ఉంటుందని స్పష్టం చేశారు. మాట తప్పం, గీత దాటం, అంతే. సీఎం ఏం చెప్పినా కట్టుబడి కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. సరిగా లేదు అనుకున్నప్పుడు ఆ అభ్యర్థిని మార్చాలని ఆలోచన చేయటం లేదు, కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల మరి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికి కూడాను అలాంటి సందర్భాల్లో కూడాను మరి వారి యొక్క ఆలోచన నాయకుల యొక్క ఆలోచన మేరకు కొన్ని నిర్ణయాలు తీసుకుని మార్పు చేయాలని చేయటం సహజంగా సర్వసాధారణంగా జరుగుతుంటాయి. దీన్ని తప్పనిసరిగా పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైనప్పటి కూడాను స్వాగతించవలసిందే. వర్గం అభ్యర్థిని ఎవరిని నిర్ణయం చేస్తే వారికే మా మద్దతు ఉంటుంది. దీంట్లో కొంత చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉంటే ఉండొచ్చు, అది మేము కూర్చుని మాట్లాడుకునే కుటుంబ సభ్యులాగా. ఏపీ సంగతి అటుంచితే తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగించిన తీరుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి తనదైన స్టైల్లో స్పందించారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదని, కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినట్లు ఉందని సటైర్లు వేశారు. పదేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని విస్మరించారన్న కడియం కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఎలా అమలు చేస్తారో చెప్పలేదని ప్రశ్నించారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వము రాబోయే రోజులలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి, ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధించి ఏ రకమైన మార్గం ఎంచుకుంటున్నది, ఏ రకమైన ప్రణాళికలు రూపొందించుకున్నది అనే విషయంలో ఏమాత్రం కూడా స్పష్టతనివ్వలేదు. గవర్నర్ ప్రసంగం పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చదివినట్టుగానే ఉంది తప్ప గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమి కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గవర్నర్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అమలు చేయబోతున్నాం, 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు. దానికి ఇదమిద్దమైన రోడ్ మ్యాప్ లేదు, దానికి ఇదమిద్దమైన ప్రణాళిక లేదు, అది చెప్పకుండా మిగతా అన్ని విషయాలు చెప్పారు. ప్రభుత్వం యొక్క పాలసీలు సరిగ్గా స్పెల్ అవుట్ చేయలేదు, అభివృద్ధికి సంబంధించిన సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన రోడ్ మ్యాప్ను కూడా దీంట్లో సరిగా స్పెల్ అవుట్ చేయలేదు. మొన్నే కదా ఎలక్షన్లు ముగిశాయి, అప్పుడే పొత్తుల గురించి మాట్లాడతారేంటి అని ఫైర్ అయ్యారు కిషన్రెడ్డి. ఏం జరిగినా ఎవరు వచ్చినా రాకుండా లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. లేనిపోని వార్తలను అస్సలు నమ్మొద్దని ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఏ పార్టీతో సంబంధాలు ఉండవు, అనేక రకాలుగా మీడియాలో వస్తూ ఉంది, ఎక్కడ కూడా ఏ పార్టీతో, ఒక దిక్కు బీఆర్ఎస్ ఎంతోనో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, కాబట్టి రెండు పార్టీలతో సమానంగా మనం పోరాటం చేయాలి. ఈ రెండు పార్టీలకు సంబంధించి ఈరోజు భారతీయ జనతా పార్టీ అధిగమించి పార్లమెంట్ స్థానంలో అత్యధికమైనటువంటి స్థానాలు గెలిచేటువంటి ప్రయత్నం చేయాలి. దాని